గాంధవధారి అర్జున మూవీ రివ్యూ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ టైం పేరు సరిగ్గా పలకలే, ఈసారి పలక. ఇంకా మూవీ ఎలా ఉంది, దాని రేటింగ్ ఎంత, అది చూడొచ్చా లేదా, అవన్నీ చెప్తా. ఓకే గైస్, ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టారింగ్ ఎవరో తెలుసు, వరుణ్ తేజ్. అలాగే ఇప్పుడు యాక్చువల్లీ ఈ మూవీ కొంతమందికి అయితే నచ్చకపోయి ఉండొచ్చు, కొంతమందికి నచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మామూలుగా యాక్షన్ లవర్స్ అయితే ఈ మూవీ అయితే నచ్చదు. యాక్షన్ లవర్స్ కాకుండా అన్ని మూవీస్ చూసి అన్నిటికి బ్యాలెన్స్డ్గా చెప్తామంటే మాత్రం నచ్చుద్ది, అంటే స్పై యాక్షన్గా. మూవీ ప్లాట్ ఏం లేదు పెద్ద, మన హీరో ఒకటైతే తేవాలా ఒక ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ తెచ్చాడా లేదా, దానికోసం విలన్స్ కూడా ఫైట్ చేస్తూ ఉంటారు మధ్యలో ఎలా ఉందనేది స్టోరీ. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని చెప్తే నాకు ఓకే అనిపించింది. మరీ ఎక్కువ యాక్షన్ సీన్స్ లేవు, ఏవి రిస్క్లు లేవు, ఎక్స్పెక్ట్ చేయలేనివి లేవు. మూవీ అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ వన్ టైం ఫస్ట్ టైం చూస్తే ఓకే అనిపిస్తుంది, అంటే మనం చూస్తుండగా ఎక్కడైతే బోర్ అయితే నాకైతే ఎక్కడ కొట్టలేదు. నిజంగా చెప్తున్నా, నాకు బోర్ అయితే కొట్టలేదు, కొంచెం కొంచెం ఇంట్రెస్ట్గా మారింది కొంచెం కొంచెం. కాకపోతే చాలామందికి ఏంటంటే నచ్చకపోయేది విలన్స్ని కొంచెం పవర్ఫుల్గా చూపించాలా, అలాగే యాక్షన్ సీన్స్ కొన్ని బాగా చేశారు కానీ ఇంకా బాగా చేయొచ్చు, పైగా మనకి క్లైమాక్స్ అంతగా నచ్చదు మనవులకి. మనవులకి ఏంటంటే కొంచెం యాక్షన్ సీన్స్ కొంచెం అలాంటివి ట్విస్ట్లు అలాంటివి అయితే కొత్త కొత్తవి అయితే ఎక్కుతుంది, కానీ ఇలాంటివి అయితే ఎక్కువ అత్త. ఇవి నార్మల్ టైప్లో తీస్తారు ఈ మూవీని అయితే, కాబట్టి ఇటువంటిది ఎవరికి ఎక్కుతారు చెప్పండి, ఖచ్చితంగా ఎవరు చూడరు. మూవీ పర్ఫార్మెన్స్ కూడా థియేటర్ల దగ్గర అలాగే ఉంటుంది, కానీ నాకైతే ఓకే అనిపించింది. నేనైతే ఈ మూవీకి 10కి 5 అయితే ఇస్తారు రేటింగ్. ఓకే అనిపించింది అంతే, జస్ట్ ఓకే. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ ఇంకొంచెం వాడుకోవాల్సింది, తప్పు చేశారు. అలాగే యాక్షన్ సీన్స్ ఇంకొంచెం పెట్టుంటే బాగుండు అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే హీరోయిన్ ఇంకొంచెం ఎక్కువ వాడుకొని యాక్షన్ సీన్స్లో పెట్టుకుంటే బాగుండు అనిపించింది. యాక్షన్ సీన్స్లో అయితే హీరోయిన్ లేదు, మీరేమీ ఎక్స్పెక్ట్ చేయకండి. హీరోయిన్ది అంత పెద్ద రోల్ కూడా కాదు, జస్ట్ సైడ్ రోల్ అనుకోండి, సైడే ఉంటుంది ఎక్కువ. ఏమి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదని చెప్పను, కానీ ఏమంత పెద్ద ఇవ్వలేదని చెప్తా. మరి ఇంకా ఇచ్చి ఉండొచ్చు, మరి డైరెక్టర్స్ అందరూ హీరోయిన్ మీదే పడుతుంటే హీరోయిన్ మీద ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. సాంగ్స్ అంటారా, సాంగ్స్ ఏమంత పెద్ద లేవు. సాంగ్స్ వదిలేయడమే ఎప్పుడు అంటే అన్ని సినిమాల్లో బాగుంటాయి అనుకో, కొన్నిటిలో వదిలేయడమే. ఇంకా నెక్స్ట్ సినిమాలో మేబీ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక మూవీ నేము అలాగే ట్రైలర్ రాకండి దాని గురించి చెప్పచ్చు, ఎందుకంటే ఆ ట్రైలర్ బట్టే సినిమా అర్థమవుద్ది, మూవీ నేమ్ బట్టి కూడా సినిమా అది అర్థమైపోద్ది. ఈ సినిమా అయితే నాకు జస్ట్ ఓకే అనిపించింది, ఒకసారి అయితే చూడొచ్చు. నేనైతే తెలిసిందేగా మన సబ్స్క్రైబర్స్కి, నేను పాప్కార్న్ తింటాక మాత్రమే థియేటర్కి వెళ్తాను. అలాగే పాప్కార్న్కి వెళ్ళాను, సినిమా చూస్తే పాప్కార్న్ అయిపోయింది, వచ్చాడు రివ్యూ పెట్టాడు, అంతే నా పని. సో ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాను. నాకైతే ఇలా అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళందరూ బాగానే యాక్టింగ్, వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోజుస్లో అయితే బాగా చేశారు. విలాండింగ్ కొంచెం ఎక్కువ ఎలివే సీన్స్ చూపించుంటే బాగుండు, ఫైటింగ్ సీన్స్ కానీ యాక్షన్స్ ఏదైనా. హీరోకి కొంచెం ఎలివేషన్ సీన్స్ ఇచ్చుంటే బాగుండు. బీజిఎం అక్కడక్కడ అంటే కొన్ని చోట్ల, నాకు ఒకటి రెండు మూడు చోట్ల అనిపించింది అంతే. ఇంకా మిగతాదంతా నార్మల్గా కొట్టేశారు, ఏమున్నట్టే అనిపించలేదు. ఇంతే, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ కూడా తెరక్స్ప్లెయిన్ బాయ్ గైస్. ఇంకో విషయం, కామెంట్లో నేను వేసుకోకండి, ఎందుకంటే నేను మామూలుగా పెట్టాను అంతే రివ్యూ. అయితే నాకు అనిపించింది పెట్టా, చాలామందికి నచ్చకపో ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఎగ్జిక్యూట్ చేసే విధానం అయితే నాకు నచ్చలేదు, అది మాత్రం చెప్తా. కామెంట్లో మాత్రం వేసుకోకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, మళ్ళీ కలిపితే నెక్స్ట్ వీడియోతో.